రాజకీయ నాయకుల మాటల్లో అగ్ర నాయకుల్లోనే చిల్లర్తనం వచ్చింది. అదే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిలో లేదు. తాజాగా నాలుగు పెళ్లిళ్ళ స్టేట్మెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ చిల్లర జాబితాలో చేరారు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ ఆ చిల్లర మాటలు ఎక్కువ ఉండేవి. చంద్రబాబుది గాని పవన్ కళ్యాణ్ గాని తాట తీస్తా, రోడ్డు మీద కూర్చోబెడతా, బట్టలు ఊడదీస్తా, ఎవడిది ఎవడు ఊడదీస్తాడు. అది బచ్చగాళ్ళు రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకునే భాష అది. చంద్రబాబు నాయుడిని అంతు తేలుస్తా, ఈ అంతు చూస్తా, రాక్షసుడు, దుర్మార్గుడు ఇట్లాంటి పదాలు వాడతాడు. కాబట్టి అది చిల్లర మాటలే. రాజకీయంగా విధాన పరంగా మాట్లాడుకోవాలి. ఆ విధాన పరమైన మాటలు చేత కానప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మాస్ జర్నలిస్ట్లు అంటే పెద్దగా జర్నలిజం మీద అవగాహన లేకుండా ఫీల్డ్ లోకి వచ్చి ఆయన ఏం మాట్లాడితే దాన్నే చూసుకుంటూ లేకపోతే విజిల్ చేసుకునే వాళ్ళని చూసే సంతృప్తి పెట్టి మా రాస్తుంటారు చూడండి పేపర్లో, వాడికి అది ఒక రాధాకృష్ణ గారి లాంటి పత్రికల వాళ్ళకి దురదగా సంతోషంగా ఉంటుంది. కానీ నిజమైన జర్నలిస్టులకి అసహ్యం పుడుతుంది. సామాన్య ప్రజల్లో ఇళ్లలో కూర్చున్నోడు ఎవడికి ఇట్లాంటివి నచ్చవు. రోడ్డు మీదకి వచ్చి గాలి మాటలు మాట్లాడుకునేవాడికి నచ్చుతాయి. ఇప్పుడు ఎదురుని అనా బాగున్నావా అని పలకరించడం, ఏమండి బాగున్నారా అని పలకరిస్తే ఉండేదానికి కేరళ ఇంజోడికి బాగున్నావా అండి అంటూ ఉంటుంది. ఇప్పుడు అట్లున్నది వాస్తవంగా. ఇది అసహ్యకరమైన రాజకీయం. ఈ అసహ్యకరమైన రాజకీయాన్ని ఆరంభించారు. ఇందులోకి వచ్చి ఈయన దూరుతున్నాడు. ఇప్పుడు కరెక్టో కాదు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ఈయనకి కూడా ఉంది. అట్లాగే ఇలాంటి పదాలు కరెక్టా. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం పెడుతుంది, ఈ పథకానికి నాది ఆల్టర్నేటివ్ ఇది, ఆయన వాలంటీర్ తెచ్చాడు, నేను ఇంకోటి చేస్తా, తెలుగుదేశం చెప్పింది కదా. అట్లాగే ఒక ఆల్టర్నేటివ్ ప్రణాళికలు చెప్పు. కాబట్టి కాపీడ్ అనిపించకూడదు. ఆ కాపీడ్ అనిపించకుండా చెప్పుకోవడంలో తెలుగుదేశం వల్ల కావట్లేదు. అసలు ఇవన్నీ దుర్మార్గం అని చెప్తా, ఎంతకంటే అది అద్భుతం చేస్తాను నన్ను నమ్మండి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఈయన కొంచెం కాపీ లేనట్టే ఉన్నాయేమో ఈయన చెప్పిన ఒకటి. ఈయన అదొకటి కరెక్ట్.